అది ముఖే చారిటబుల్ ట్రస్ట్ వారు స్పాన్సర్ ప్రతి సంవత్సరం వాళ్ళే చేస్తారు. ముఖే చారిటబుల్ ట్రస్ట్ మీ అందరికీ తెలిసిందే. నేను కూడా ఎన్నో ఒక 5 నియోజకవర్గాలలో పటంచెరు నియోజకవర్గం, సంగారెడ్డి నియోజకవర్గం, శేర్లింగంపల్లి నియోజకవర్గం, రాజేంద్ర నగర్ నియోజకవర్గం, కూకట్పల్లి నియోజకవర్గంలో గత 7 సంవత్సరాల నుంచి నా పెద్ద కుమారుడు ముఖేష్ రెడ్డి అని ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చేస్తుండే ఇక్కడనే రోడ్డు అవతలికి దాటుతుంటే రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిండు 22 ఇయర్స్ బాబు. ఆ బాబు పేరు మీద ముఖేష్ చార్టర్ ట్రస్ట్ అని పెట్టి 7 సంవత్సరాల నుంచి ఏదో విపత్తులు వచ్చినప్పుడే కాకుండా ఏది విపత్తులు మన కరోనా వచ్చి లేకపోతే కరువు కాటకాలు ఏర్పడి వర్షాలు ఏర్పడి అట్లా కాకుండా ప్రతీ నెల ఒకటి రెండు సార్లు 20 సెకండ్కి మాత్రం ఖచ్చితంగా మారుమూల మురికివాడలలో పేద బీద ప్రజలకు మా ఆర్ఎంపి సోదరి సోదరిమణుల సహకారంతో బిస్కెట్లు పండ్లు మందులు వాళ్ళకు అవసరమైన పరీక్షలు మా ట్రస్ట్ ముఖ్య చారిటబుల్ ట్రస్ట్ చేస్తుంది. ఎవరో మేము డబ్బు తీసుకొని స్పాన్సర్ చేసుకొని చేయడం కాదు. మా దగ్గర మేము కష్టపడిన పైసల్లో బట 10 రూపాయలు పక్కకెళ్ళి 100 రూపాయలు జమ చేస్తే ఈ రోజుకు 10 రూపాయలు పక్కకేసి ఆ 10 రూపాయలు జమ చేసి ఒక 2000, 4000, 5000 అయిన తర్వాత మళ్ళీ దాంట్లో కూడా షేర్ మా మహిళా డాక్టర్లు వాళ్ళు వీళ్ళు బిస్కెట్ ప్యాకెట్లో పనులు వాళ్ళు కూడా తీసుకొస్తారు. అవి మారుమూల మురికివాడలలో అంటే అక్కడ వైద్య సేవలు అందించలేని ఆర్ఎంపీ ఎంపీలు ఉండరు. వాళ్ళకు వైద్య సేవలు అందించని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాయి. వాళ్ళు వీధ పేద ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ నియోజకవర్గాలలో ఎన్నుకొని అక్కడ ప్రతీ నెల 22వ తారీఖు నాడు మేము వైద్య సేవలు అందించి ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తాం. దానికి మీరు కూడా మీ వంతు సహకారం కూడా ఖచ్చితంగా తీసుకుంటాం. అది కూడా మీరు వస్తామని అంటే కాబట్టి ముఖే చార్టబుల్ ట్రస్ట్ వారు ఏదైతే మదర్ తెరీసా అని స్పాన్సర్ చేసారో అది మీ మీ జాగ్రత్తలు ఉండి కార్యవర్గం కూకట్పల్లికెళ్ళి ఒక 4 బుల్లారంకెళ్ళి ఒక 4 సంగారెడ్డికెళ్ళి ఒక 2 ఈ స్టేజ్ మీద ఉన్న ఈ మహిళా డాక్టర్లు వస్తే మనం ఒకసారి ఆ పిక్ షో తీసుకుంటే మనకు ఆర్ఎంపీ పిఎంపీ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపినట్టు అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం మనం చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఆర్ఎంపీ పిఎంపీలు ఎన్నో ఏళ్ళ నుంచి సేవలు చేస్తున్నారు. క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గర మనం గురువులుగా వాళ్ళని భావించినాం. ఆ క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గర మనం ఎన్నో ఆపరేషన్ థియేటర్ కాడికి వెళ్ళి ఆయన ఇంజక్షన్ ఇవ్వమనంటే ఇంజక్షన్ ఇయ్యేది స్టేజ్లో కూడా మన గురువు గారు నేర్పితేనే వాళ్ళు నేర్పితేనే నేర్చుకొని ఆ ఇంజక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది కూడా ఆ గురువులు నేర్పారు. వారిని ఎప్పుడు మేము గౌరవిస్తూనే ఉంటాం. క్వాలిఫైడ్ డాక్టర్లు మాకు 100ల మంది తెలిసి ఉన్నా ఈ హాస్పిటల్స్ అన్నీ వాళ్ళై ఉన్నా మా సపోర్ట్ ఎప్పటికీ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం మాకు కూడా క్యాలెండర్ ఆవిష్కరణకు ప్రతి సంవత్సరం జనవరిలో డిసెంబర్లో ఖచ్చితంగా వాళ్ళు మేము అడిగినా అడగకుండా వాళ్ళు చెక్ రాసి పెడతారు. ఫలానా యూనియన్కు ఖచ్చితంగా 10,000, 20,000, 5,000, 6,000, 10,000 ఇగో క్యాలెండర్ ఆవిష్కరణకు మా యాడ్ అయ్యండి మాకు సపోర్ట్ చేయండి అని వాళ్ళు ఇస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మేము మా క్యాలెండర్లో ఉన్న హాస్పిటల్ సర్వీసెస్ అన్నిటికీ మనమందరం ఖచ్చితంగా ఈ సంవత్సరం సహకరించి వచ్చే సంవత్సరానికి మంచిగా వాళ్ళు ఎదిగితే వాళ్ళు మనకు అదే ఆశీర్వాదం. వాళ్ళ దగ్గర నేర్చుకునేది చాలా ఉంటుంది. క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గర మనకెంత తెలిసినా నేను అనుకుంటా మీ అందరికంటే నాకంటే సీనియర్లు కూడా చాలామంది ఉన్నారు. నాకంటే వైద్యం చేసే సీనియర్లు చాలామంది ఉన్నారు. ఏజ్లలో కూడా చాలామంది ఉన్నారు. మనకెంత తెలిసినా ఈ వైద్యంలో ఒక నీటి చుక్కంతనే తెలుసు అని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే మనకు ఎంత తెలిసినా ఒక నీటి చుక్కంత మాత్రమే తెలుసు అని చెప్పేసి నేను భావిస్తాను. కాబట్టి అద్దుమీరి వైద్యం చేయకుండా అనవసరంగా లేనిపోని పేషెంట్లకు ఇబ్బంది పెట్టకుండా అనవసరంగా అడ్మిట్లు చేయకుండా విపరీతంగా యాంటీబయాటిక్లు ఇచ్చి పేషెంట్ల ప్రాణాలతోటి చెలగాటం ఆడకుండా అద్దుమీరి వైద్యం చేయకుండా పేద బీద ప్రజలకు సహాయపడే ప్రథమ స్థానంలో ప్రాథమిక వైద్యుడే. కాబట్టి ఆ మారుమూలలో ఉన్న దేవుడుతో సమానంగా ఆర్ఎంపీ పిఎంపీని కొనియాడాలి. ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది. ప్రభుత్వం గుర్తిస్తుందా గుర్తియ్యదా అని కాదు, మనని ఎవరొద్దు అంటారు? ఏ ప్రభుత్వం వద్దన్నది? 5 ఏళ్ల నుంచి వైద్యం చేస్తున్నాడు, నిన్ను ఎవరైనా వద్దన్నదా? ఏదైనా ప్రభుత్వం చేస్తుంటే ఎవరొద్దనలే ప్రభుత్వం. ప్రభుత్వం మనకు సహకరిస్తూనే ఉన్నది.
ప్రభుత్వం సహకరించే కదా. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావులు కీర్తి శేషులు ఉండ్రి, ఆయన ఉంటే ఎప్పుడో అయిపోతుండే మనకు. ఆయన దురదృష్టవశాత్తుగా చనిపోవడం, మనకు జీవో తయారు చేయడం, 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం, అందరికీ ట్రైనింగ్లు ఇవ్వడం, కొంతమందికి ట్రైనింగ్లు ఆగిపోయినాయి. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య గారు వచ్చి అది అందరూ కేసిర్రు. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమమాయ, తెలంగాణ ఉద్యమం లోపల మళ్ళా తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటాయి. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడంగా ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు గౌరవనీయ మహానుభావులు కేసీఆర్ గారు మనకు జీవో కూడా విడుదల చేసి కొన్ని పైసలు కూడా శాంక్షన్ అయ్యాయి. అక్కడక్కడ ట్రైనింగ్ సెంటర్లు స్టార్ట్ అయ్యి మళ్ళీ కూడా బంద్ అయినాయి. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళా మనం కోరుకునేది ముఖ్యమంత్రి గారికి, అందరి మినిస్టర్లకు, అందరి ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల వారిగా పోయినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు కలిసి పోవడానికి ఒక నిర్ణయం ఏర్పాటు చేసిర్రు. అది ఫస్ట్ ఏంటంటే కవితా మేడం దగ్గరికి అన్ని సంఘాలు, ఈ సంఘం ఆ సంఘం అని కాదు, ఒక 10 సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 సంఘాలు అన్ని సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు ఇద్దరిద్దరు చెప్పున కవితా మేడం దగ్గర పోయి ఆమెకు రిక్వెస్ట్ చేసి, ఈ మంత్లోనే రిక్వెస్ట్ చేసి సీఎం గారి అపాయింట్మెంటు ఒక 20 మంది ఆర్ఎంపీలకు ప్రగతి భవన్ ఇప్పించి మనకున్న డిమాండ్లు 10 డిమాండ్లు, ఆ 10 డిమాండ్లు ఆర్ఎంపీ పిఎంపీకి గుర్తింపు, ఆర్ఎంపీ పిఎంపీకి గవర్నమెంట్కి వెళ్ళి ఐడి కార్డు ఎందుకనంటే ఇప్పుడు ఏదో దూరంకి వెళ్ళి వస్తుంటాం మనం, దూరంకి వెళ్ళి వచ్చి యాక్సిడెంట్, మనకే యాక్సిడెంట్ అయ్యి మనమే కింద పడి చనిపోయినాం, మన భార్యా పిల్లలు కూడా ఆగం, మనం 4 లక్షల రూపాయలు సంపాదించింది లేదు. డాక్టర్ గారు కూడా ఏమనుకుంటారంటే ఆర్ఎంపీ డాక్టర్లు ఎంతో సంపాదిస్తారు అనుకోవాలి, మేము 10 రూపాయలు 20 రూపాయలు తీసుకొని 10 20 రూపాయలు తీసుకొని 30 రూపాయలు తీసుకొని ఒక చిన్న సూది, ఒక పారాసిటమాల్ గోళీ, ఒక ర్యాంటాక్ గోళీ, ఒక ప్యాన్ గోళీ ఇచ్చి అది మళ్ళీ ఐఆర్ సెంటర్స్కి పంపించే ప్రథమ స్థానంలో మేమే ఉంటాం. కాబట్టి ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు అక్కడ దేవుళ్ళు అని చెప్పి కలెక్టర్ పోయినా ఆ ఊరికి, పెద్ద ఆఫీసర్ పోయినా ఆ ఊరికి ఆ ఆర్ఎంపీ డాక్టర్ గుర్తుపడతాడో కానీ అక్కడ ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ ఒక బస్సుల పోతుంటే కానీ తో దారిలు వస్తుంటే కానీ నమస్తే డాక్టర్ సాబ్ అని మంచి విలువ ఇస్తాడు. కాబట్టి మాకు ప్రజలే దేవుళ్ళు, ప్రజలే మమ్మల్ని నిర్ణయిస్తారు, ప్రజలతోటే మేము ఉంటాం కాబట్టి ప్రజలకు ఎప్పుడు మేము మోసం చేయం. కాబట్టి ప్రజలు మాకు ప్రతి కొన్ని మారుమూల గ్రామంలో ఏజెన్స్ ఏరియాలో ఒకటి ఆదిలాబాద్లో చెప్తుంది బెల్లంపల్లిలో ఒక ఆయన, ఏసారి నాకు ఏమీ అవసరం లేదు సార్, నేను ఇక్కడ వైద్యం చేస్తున్నాను కదా, నాకు 1 రూపాయి అవసరం లేదు, 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తారు చాలా అవే, కానీ నాకు పాలు పొద్దున ఒక ఆయన తెచ్చిపోస్తాడు, వద్దొద్దు అంటుంటే ఇంకో ఆయన తెచ్చిపోస్తాడు. అట్లా పాలు ఒక ఆయన, కూరగాయలు ఒక ఆయన, రేషన్ కాకనే రేషన్ సెంటర్కి వెళ్ళి బియ్యం పంపిస్తున్నాడు. ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు ఏం చేయాలి సార్, 2-3 సంచులు 5-6 సంచులు మీద తిని అట్లా. ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళ దేవునితో సమానం కాబట్టి వాళ్ళు ఆ విధంగా మనకు మర్యాదలు ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా మనం అద్దుమీరి వైద్యం చేయకుండా ప్రథమ చికిత్స వరకే వైద్యం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని, ముఖ్యమంత్రి గారిని, హెల్త్ మినిస్టర్ రాజేందర్ గారిని, మరియు మన జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారిని, వీళ్ళందరికీ ఆల్రెడీ వాళ్ళ నోటీస్లో కూడా ఉన్నది, వాళ్ళతోటి ఖచ్చితంగా మనం అతి తొందరలోనే ఉగాది తర్వాతన, ఉగాది ఉత్తరన, ఉగాది తర్వాతన అందరం ఏకమై, అన్ని సంఘాలు ఏకమై ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేసి మన డిమాండ్లను ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ అడుగుతున్నామో ఇన్సూరెన్స్, మనకు ఇదే విధంగా డబుల్ ఇండ్లు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ దాంట్లో ఇట్లా 10 కొటేషన్ రాసి 60 ఏళ్ళు దాటుతున్నాయి. ఇప్పుడు ఆ పెద్ద మనిషి దాటుతున్నాయి 60 ఏళ్ళు, ఆయన దాటినాక ఆయన ఏంటన్నా పోవాలని అంటే ఒక అటెండర్ కావాలి, అట్లా అటెండర్కు ఆయనకు ఒక రైల్వే పాసు 60 ఏళ్ళు దాటిన ఆర్ఎంపీకి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి, గతం నుంచి సేవలు చేస్తుర్రు ఆ మారుమూల గ్రామంలో, ఆ సేవలు చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, తెలంగాణ గవర్నమెంట్కి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ మనం అడిగిన డిమాండ్లను ఖచ్చితంగా, ఏం కోట్లు కొండంత ఆశ లక్షలు అడుగుతలే, మనం అడిగేది మన హక్కులను, ఆ హక్కులను ఖచ్చితంగా సారు అతి తొందరలో ఏకీభవించి అనుమతిచ్చి అన్ని విధాలుగా చేయాలని ఆ దేవుని కోరుకుంటూ, మీ అందరూ ఇంత మంచిగా ఇంత సమయాన్ని కేటాయించి వచ్చినందుకు మీ అందరికీ చేతులు జోడించి ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు చెప్పలే అనకుండా ఇక్కడ వచ్చిన వాళ్లకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 45,000 మంది ఆర్ఎంపీ పిఎంపీలందరికీ ఈ ఆర్ఎంపీ పిఎంపీ వైద్యుల దినోత్సవం సందర్భంగా శిరసంచి వాళ్ళందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను.